నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోర్టును ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సదుంలో పర్యటించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హనీషారెడ్డి. పుంగనూరు అభివృద్ధి ధ్యేయం రామచంద్ర యాదవ్. నోటుకు ఓటును అమ్ముకోవద్దు, ప్రశ్నించి ఓటు వేద్దాం. 1900 కిలోమీటర్ల మేర యాత్ర. వార్తలను వివరాలు. పుంగనూరుకు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం రావడం జరిగింది. పట్టణంలోని హనుమంతరాయందిన్నెలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందిన అనుకున్నంత కనీసం 10% కూడా మనం ఏది కూడా సాధించలేకపోయాం. కారణాలు మీకు అంతా తెలుసు. గతంలో అయితే అనుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, 3.5 సంవత్సరం మనం ప్రతిపక్షం కంటే ఇంకా హీనంగా ఉండిపోయాం. 1.5 సంవత్సరంలోనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అన్నీ కూడా ఇక్కడ చేశాం. ఆ తర్వాత 3.5 సంవత్సరం పోయింది, అప్పుడైతే పెనుగులో ఉన్నాం. ఇప్పుడు ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత పొయ్యిలో పడిపోయినాం. కాబట్టి మా అందరికీ కూడా నేను మీరు అనుకున్నట్లు మీ సొంత విషయాల్లో కానీ లేదా మీ గ్రామాల అభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ మీరు అనుకున్నంత నేను చేసిన తప్పవచ్చు. అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా చేయండి. 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. మీ ఇక్కడ మన జిల్లాలో కూడా మనం ఏం చెప్పినా జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదే కాకుండా ఏదో కేవలం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు గీత గీసేశాడు, కందూరు పుంగనూరు కాన్స్టిట్యున్సీకి వస్తుంది అని చెప్పి కలికిరి నుంచి కందూరు దాకా డబుల్ రోడ్ వేసి ఈ పక్క సింగిల్ రోడ్ కానీ వదిలిపెట్టేశాడు. మీరు ఎప్పుడైనా పోతే ఆ దావులో చూస్తారు. అట్లే బాలమల్లిపల్లి దగ్గర నుంచి ఆ పక్క డబుల్ రోడ్ అవుతుంది, ఈ పక్క సదుం పక్క సింగిల్ రోడ్ అవుతుంది. అతను ఒక జిల్లాలోనే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి. అట్లా కాకుండా మనం మంత్రిగా ఉన్నా లేకపోతే శాసనసభ్యుడిగా ఉన్నా జిల్లా అభివృద్ధి మొత్తం కూడా నేను చేసేదానికి కృషి చేస్తాను. దీనికి ప్రత్యేకంగా కూడా నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విధంగా మనం తెచ్చుకోగలుగుతాము. ఆయన కూడా ఆయనకు చాలా ఎక్కువ మనం మద్దతు ఇస్తూ ఉన్నాము. ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రిని కాదని గతంలో మనం 8 స్థానాలు ఇచ్చాం, ఈసారి దాదాపు 12-13 స్థానాలు ఇస్తాం. కాబట్టి ఆయన కూడా మన జిల్లాను బాగా చూసుకోవాలనే ఆలోచనతో ఉంటాడు. మీకు తెలియంది కాదు, ఇది కొత్తగా 2 ముగ్గురు శాసనసభ్యులను మనము మార్చిన పరిస్థితి ఉంది. అలాగే పార్లమెంటు ఎన్నికలు కూడా దీనికి కలిసి ఉన్నాయి. జిల్లా అంతా తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు నేనున్నాననుకునే మీరు అందరూ కూడా సొంత అక్కర తీసుకొని ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించేదానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ నేను పేరున నిర్ణయించుకుంటాను. కానీ మొదటి విడతలోనే మన 7 విడతలు ఉంటే మొదటి విడతలోనే మన రాష్ట్రం ఎన్నికలు వచ్చాయి. కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది. ఇది దీన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా కష్టపడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఈ 1 నెల తప్పితే ఆ తర్వాత ఏది కావాలన్నా నేను మీకోసం ఉంటాను. మీ సొంత విషయాలు కానీ, మీ కుటుంబ విషయాలు కానీ, లేదా ఆర్థికపరమైన విషయాలు కానీ, లేకపోతే మీ గ్రామాల అభివృద్ధి కానీ, లేదా మన పుంగనూరు మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా నేను ఆ తర్వాత 5 సంవత్సరాల్లో నేను చూసుకొని మీ అందరూ ఈరోజు ఏదైతే మాటలు చెప్తారో ఓట్లు అడిగేటప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తామని, అవన్నీ కూడా మీరు ఏదైతే మనం చేయగలిగినవి ఉన్నాయో అవన్నీ కూడా చెప్పండి. తప్పనిసరిగా నేను మీరు ఇచ్చిన మాటను కాపాడతానని చెప్పి ప్రతి నాయకుడికి తప్పకుండా ఇదే ఉత్సాహంతో ఈ 30 రోజులు కష్టపడాలని చెప్పి మనం ఫలితాలు మనం ఫస్ట్ వచ్చినప్పుడు నేను పెద్దగా ఎవరికి పరిచయాలు లేకపోయినా కానీ 42,000 వచ్చాయి. 2వ పర్యాయం 32,000 వచ్చాయి. మరి 10,000 తగ్గిపోయాయి. ఈసారి ఎన్నికలు వస్తే కనీసం ఆ 10,000కి ఇంకా 10,000 కలిపి మనం ఒక 50,000 దాటే విధంగా పనిచేయాలి. 100,000 ఓట్లు అంటే ఉన్నారు. ఇవన్నీ ఇట్లా చెప్తే అందరూ పనుకొని నిద్రపోతారు, ఎట్లా గెలుస్తాంలే అని. కాబట్టి అట్లంతా కాకుండా మనం చాలా పోటీ తీవ్రంగా ఉంది అని చెప్పి కష్టపడాలా. అందులో ఈ మనకు ఇప్పుడు ముక్కోన పోటీ లేకపోతే 4 పోటీ చేస్తారు.
ఒక ఆయన ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాడు, ఇంకొక తెలుగుదేశం పార్టీ ఉంది, ఇంకో జనసేన పార్టీ వస్తుంది. ఎన్ని పార్టీలు వచ్చినా కూడా మనకేమీ పెద్ద నష్టం జరిగేది ఏమి ఉండదు. అది తెలుగుదేశం పార్టీకే నష్టం కలిగిస్తారు తప్ప మనకేం నష్టం జరగదు. మన ఓట్లు ఇంటాక్ట్గా ఉంటాయి. అయినా మనం బలం పెంచుకునే విధంగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఉంగునూరు నుంచి వచ్చినాము అంటే మనకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఈ రాష్ట్రంలో ఉంటుంది, ఉండబోతుందంటే అది కేవలం రామచంద్రారెడ్డి గారి వల్లనే అనే విషయాన్ని మనము ఈ 28 రోజులు మన ఇంట్లో మనం సేద్యం వ్యవసాయం ఏ విధంగా శ్రద్ధగా చేసుకుంటామో, కేవలం 28 రోజులు దానికంటే శ్రద్ధగా ఆయన కోసం మనం పాటుపడదాం. అంతకు పదింతలు మనకు సహాయం చేస్తాడని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ. కార్యక్రమంలో నేతలు నాగభూషణం, అమరేంద్ర, షరీఫ్, నాగేంద్ర, భాస్కర్ రెడ్డి, కనకదుర్గ సత్యనారాయణ, కోకల అశోక్, వెంకటరెడ్డి యాదవ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. పొంగనూరు మండలం కీలగిరి గ్రామంలో అక్కదేవత పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం పలువురు వైసీపీలో చేరారు. సదర్ మండలంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి పర్యటించారు. సోమవారం జాండ్రపేట పంచాయతీలోని గ్రామాలలో పర్యటిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. గ్రామాల్లో అడుగడుగున హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ చెల్లాబాబు, నాయకులు కృష్ణమూర్తి నాయుడు, రెడ్డి ప్రసాద్, కాళేశ, వెంకట ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న హెచ్చరించారు. ఆదివారం రాత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాక ప్రద్యుమ్న మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఆదివారం రాత్రి నుంచే అమల్లోకి తెచ్చిందన్నారు. అందువల్ల జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లు బ్యానర్లు వెంటనే తొలగించడం జరుగుతుందన్నారు. కోడ్ అమలులో ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 500 మంది ఎన్నికల సిబ్బంది పర్యటిస్తూ ఉన్నారన్నారు. వారి రోజు వారి నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు. 22,000 మంది బూత్ స్థాయి పోలింగ్ సిబ్బందిని నియమించి వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికే కౌంటింగ్కు సంబంధించి సీతమ్స్ ఎస్విసెట్ కళాశాలలను ఖరారు చేశామని ప్రకటించారు. ఈవీఎంల పరిశీలన పూర్తయ్యాయని మరో 100 నుంచి 200 ఈవీఎంలు రావాల్సి ఉందన్నారు. అనంతరం వీటిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పంపిణీ చేస్తామన్నారు. ఓటర్ల జాబితా నమోదు తొలగింపు తదితర వాటి కోసం అందిన క్లెయిమ్స్లో 48,000 మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటిలోనూ 14,000 ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొందాల్సి ఉందన్నారు. 7 రోజుల్లోగా 23,000 క్లెయిమ్స్ పరిశీలన చేయాలని 7 రోజుల తర్వాత పరిశీలించాల్సినవి 11,000 ఉన్నాయని వివరించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 24 గంటలు పనిచేసేలా 26 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 12 చెక్ పోస్టులు అనంతపురం కడప జిల్లాల సరిహద్దుల మధ్య ఏర్పాటు చేస్తున్నామన్నారు. 50,000 పైబడి నగదు మద్యం బహుమతులు రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి రాజకీయ సందేశాలు పంపరాదని అన్నారు. ఇటువంటి వాటిపై పోలీసులు ఏర్పాటు చేసిన 9400005 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వేరియస్ యాక్టివిటీస్తో అధికారులందరూ కూడా అమూల్లోకి తీసుకువచ్చారు. మీకందరూ తెలుసు, నగర ప్రాంతంలో అయితే ఒక 2-3 రోజుల క్రితం నుంచే పోస్టర్స్ బ్యానర్స్ అన్నీ కూడా తీయడం మొదలెట్టారు. ఈరోజు నైట్ వరకు బహుదేకంగా ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఫ్లెక్సీస్ పోస్టర్స్ బ్యానర్స్ ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఎఫెక్ట్ ఉంది వచ్చేసుకున్నాను. ఎఫెక్ట్ ఉంది మోడల్ కోడ్ అమలు చేయడానికి అందరూ సహకరించాలని ప్రజలు, అదేవిధంగా రాజకీయ పక్షాలు, రాజకీయ నాయకులని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. చాలా నిర్దాక్షిణ్యంగా వివరించడం జరుగుతుంది. అనుకుండా కానీ తెలియకో కావాలను ఎవరైనా మోడల్ కోడ్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఊహించని విధంగా నేను వాళ్ళపైన విధంగా చర్య తీసుకున్నాను. ఈరోజు నుంచి టీమ్స్ అన్నీ కూడా బయట ఉన్నాయి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి. సెక్టరల్ టీమ్స్ గత 25 రోజుల నుంచి దాదాపుగా 500 సెక్టరల్ టీమ్ వెళ్తూ వచ్చాము. 300 సెక్టరల్ టీమ్ వీళ్ళు తిరుగుతున్నాయి. ప్రతి సెక్టరల్ టీమ్ కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ కనీసం ఇప్పుడు ప్రస్తుతం 3 లైన్స్ 3. పొంగనూరులో 30 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఉబేదుల్లా క్యాంపులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించి గెలిపించాలని కోరారు. పుంగనూరుకు అనేక విషయాల్లో మంచి పేరు రికార్డు ఉండగా అభివృద్ధిలో చాలా వెనుకంజలో ఉందన్నారు. తనను గెలిపిస్తే పరిశ్రమలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల శంఖారావానికి సంబంధించిన షెడ్యూల్ ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది.
అనౌన్స్ అయిన వెంటనే పుంగనూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మీ అందరి ముందుకు నేను వచ్చాను. గత 30-40 సంవత్సరాల నుండి పుంగనూరు నియోజకవర్గానికి పట్టిన రాజకీయ గ్రహణం వేడడానికి కూడా ఇదే శుభకరణమే. ఈరోజు మనం చూస్తున్నాము పుంగనూరు నియోజకవర్గము ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్స్ కావాలి. ఇక్కడ యువత ఉద్యోగం చేయడానికి ఉపాధి కావసము ఫ్యాక్టరీలు కావాలి, కంపెనీలు కావాలి, ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కావాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ జెండాతో సంబంధం లేకుండా ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని అజెండాగా తీసుకొని మేము ముందుకు వచ్చాము. ఇప్పటి వరకు నాయకుల్ని పార్టీల్ని చూసి 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 పూర్తిగా విసిగిపోయినాము. తరాలు మారుతున్నాయి కానీ పుంగనూరు పరిస్థితి మారడం లేదు, బతుకులు మారడం లేదు. పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు, దీనిపైన పోరాటం చేసిన వాళ్ళు లేరు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మనకిక్కడ అభివృద్ధి కావాలి అంటే, మనకిక్కడ అన్ని సౌకర్యాలు కావాలంటే మనం మారాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. కనీసము రాబోయే మన తరాల వాళ్ళకి, మన పిల్లలకి మంచి చదువు చదువుకోవడానికి కాలేజీలు, హాస్పిటల్స్, కంపెనీలు, ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలో రావాలి, మనం అభివృద్ధి చెందాలంటే మొదట మనం మారాలి. మనకు మన ప్రాంతంలో అభివృద్ధి చేసే నాయకులు కావాలి. ఇప్పటి వరకు మీరు నాయకుల్ని పార్టీల్ని చూశారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను పుంగనూరులోనే ఉంటాను, మీరు నన్ను కలవాలన్నా 5 నిమిషాలు, నేను మిమ్మల్ని కలవాలన్నా 5 నిమిషాలు. ఏ సమస్య వచ్చినా మీ కుటుంబంలో సభ్యుడిలాగా నేను ఉంటాను. అందరం కలిసి ఈరోజు మీరందరూ నాకు తోడుగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా నేను ముందుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మనందరూ బతుకులు మారుతాయి, పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతంలో మన పట్టణంలో కావలసిన అన్ని సౌకర్యాలు వస్తాయి. ఎన్నికల నియమ నిబంధనలను పుంగనూరు తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి వివరంగా తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో అన్ని పార్టీల బూత్ కన్వీనర్లతో నాయకులతో సమావేశం నిర్వహించి తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో సీఐ నాగశేఖర్, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను మీరు దాటిపోయినట్లయితే మీపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. చాలా నిఘా నేత్రాలు కూడా మొత్తం అన్ని సర్వేలెన్స్ టీంలని పెట్టడం ఉంది. అలాగనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు అనేది కూడా పెట్టడం జరుగుతుంది. సెక్టోరియల్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్గా ఉంటారు. కాబట్టి ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది మన ఆఫీసర్లు మీకు క్లియర్గా కొంచెము క్లుప్తంగా చెప్తారు. అలాగనే ఇప్పటి నుంచి ప్రతి వెహికల్కి కానీ లేదా ప్రతి మీటింగ్ కానీ ర్యాలీకి కానీ మైక్ పర్మిషన్కి కానీ ప్రతి దానికి కూడా పర్మిషన్ ఖచ్చితంగా సంబంధిత ఆఫీసర్ల దగ్గర నుంచి మీరు తీసుకోవాలా. ఈ మైక్ ఇవన్నీ పర్మిషను డిఎస్పి లేదా ఆరు సార్ గారు మీకు చెప్తారు, కొంచెం వినండి. ఫ్లెక్సెస్, ఫ్లాగ్స్, పోస్టర్స్, అట్లానే శిలా ఫలకాలు, ప్రింటింగ్ స్టిక్కర్స్ అతికించడము, నెక్స్ట్ మీ కార్యకర్తల బైక్స్ మీద, జీపుల మీద వెనక స్టిక్కర్స్ పెట్టుకుంటాము, ఇవన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ అండి. మన ఊరు పరిధిలో మున్సిపాలిటీ పుట్టిన కాడ నుంచి ఈరోజు వరకు ఉన్న శిలా ఫలకాల మీద కూడా ఏ రకమైన పొలిటికల్ లీడర్స్ పేర్లు ఉన్నా కూడా అవి కూడా డిఫేస్ చేయడం జరుగుతుంది, అవి కూడా చేస్తాము. ఇక్కడ నుంచి జనరల్ రూల్స్ మీకు తెలుసు, మీటింగ్స్ అవి పెట్టుకుంటే డిఎస్పీ గారు పర్మిషన్ కావాలి, ర్యాలీలు అవి కండక్ట్ చేసి కావాలి. ఇక్కడ మెయిన్ ప్రైవేట్ బిల్డింగ్స్ మీద హోర్డింగ్స్ మా బిల్డింగ్ మీదే కదా ఉంది అనేది పెట్టుకుంటున్నారు. మీ బిల్డింగ్ మీద పెట్టుకున్నా కూడా
ఓనర్ ఎన్ఓసీతో పాటు డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు మనకు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ఆర్ఓ గారి దగ్గర ఖర్చులో దాన్ని నమోదు చేయించుకుని మాత్రమే పెట్టుకోవాలండి. దీని విషయంలో చాలామంది కప్పలు ఉన్నాయి, నా బిల్డింగే కదా, నా సొంత బిల్డింగ్ పెట్టుకున్నాం అనేది, అది కూడా వర్తించుకుంది దీనికి, అది చూసుకోండి. నెక్స్ట్ ఈరోజు తీసేసిన తర్వాత ఏ ఒక్క చిన్న ఫ్లాగ్ కట్టినా ఏమి కట్టినా కూడా దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఖర్చులో రాయటం జరుగుతుంది, అది గమనించుకొని ఏది మీరు యాక్టివిటీ చేయాలనుకున్నా ఆర్ఓ గారి పర్మిషన్, కన్సర్న్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకుని ముందుకెళ్ళాల్సింది కోరుతున్నాను. కమిషనర్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి గైడ్ లైన్స్లో వస్తుందండి, దాని ప్రకారం పాంప్లెట్ నాకు 2 రూపాయలు అయింది కదా అని మీరు అనుకోవచ్చు, దానికి 50 రూపాయలు వాళ్ళు ఆర్డర్లో ఇస్తే మేము 50 రాస్తాం, ఇది నాకు 2 అయింది అనడానికి లేదు. అట్లానే నేను స్వచ్ఛందంగా ఒక 1000 పాంప్లెట్ లేపించాను పంచాను అనడానికి లేదు, దానికి సపరేట్ అబ్జర్వర్ టీమ్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా కోడ్ వర్తింపజేస్తారు, వాళ్ళు అందరూ కోడ్ అందరు కోడ్లో పనిచేయాల్సిందే, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు నడుచుకోవాల్సిందే. నిన్నటి దినం ఎన్నికల అనౌన్స్మెంట్ రావడం జరిగింది, 18వ తేదీ నుంచి నామినేషన్లు మొదలవుతాయి, 25వ తేదీ నామినేషన్ల చివరి తేదీ, 26 విత్ డ్రాయల్స్ ఉంటాయి, 26 స్క్రూటినీ ఉంటుంది, 28 విత్ డ్రాయల్స్ ఉంటాయి, 11వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. కరెక్ట్గా ఏప్రిల్ 11వ తేదీకి ఈ సమయానికి దాదాపు 50% పోలింగ్ కూడా అయిపోయింది, మనకి చాలా తక్కువ సమయం ఉంది. మొదటి విడతలోనే మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ 30 రోజుల వ్యవధిలో ఫస్ట్ విడత కాబట్టి ఎన్నికల కమిషన్ చాలా దేగ కన్నుతో మన రాష్ట్రాన్ని పరిశీలిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎన్నికల వ్యయం ఎక్కువ ఖర్చు పెట్టబోతున్నారనే ఉద్దేశంతో ఒక అనుమానంతో వ్యయం ఎక్కువ అవుతున్న తరుణంలో మనందరం కూడా ఎలక్షన్ నియమావళిని చాలా జాగ్రత్తగా అమలు పడుతుంది. నోటు కోసం ఓటును అమ్ముకుని అనర్హులను చట్టసభల్లోకి పంపించవద్దంటూ ఓ యువకుడు చేపట్టిన సైకిల్ యాత్ర జిల్లాకు చేరుకుంది. నెల రోజులుగా చేస్తున్న ఈ చైతన్య యాత్ర సోమవారం పొంగనూరులో సాగింది. ఈ సందర్భంగా ఆ యువకుడు మాట్లాడుతూ తాను విశాఖపట్నం సమీపంలోని అరిలోవ కాలనీకి చెందిన చింతకాయల శ్రీను అని చెప్పాడు. నేటి రాజకీయ విలువలు భ్రష్టు పట్టడంతో సైకిల్ యాత్రను ప్రారంభించి ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపాడు. నేటి రాజకీయాన్ని శాసిస్తున్న ఏకైక ఆయుధం డబ్బేనన్నారు. అధికారాలను నిలబెట్టుకోవడానికి ఆ డబ్బును ప్రజలకు ఎరగా వేస్తున్నారన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చి పోగొట్టుకున్న డబ్బుకు రెట్టింపు సంపాదించడానికి నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు నోటు అనే సంస్కృతిని సమూలంగా రూపుమాపాలనే గత నెల 7వ తేదీన విశాఖపట్నంలో ఈ సైకిల్ యాత్రను ప్రారంభించారన్నారు. ఇప్పటికే 1900 కిలోమీటర్ల మేర యాత్రను నిర్వహించడం జరిగిందని, చిత్తూరును ముగించుకొని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల యాత్రతో పూర్తవుతుందన్నారు. సార్, నా పేరు చింతకాయల శ్రీను, నా ఊరు విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి నేను ఈ 13 జిల్లాలు కూడా సైకిల్ యాత్ర ప్రారంభించడం మొదలైంది. దేని గురించి అంటే ముఖ్యంగా ఓటుకి నోటు వద్దు అంటున్నాను. ఎందు గురించి అంటే ప్రజల మీద జరుగుతున్న ఒక వ్యాపారం, ప్రజలు ఈ రాజకీయ నాయకులు చేస్తున్న 5 సంవత్సరాలు ఒకసారి ప్రజల మీద వ్యాపారం చేయడానికి వస్తున్నారు తప్ప ప్రజలను బాగు చేయాలా, ప్రజలను ఏదో ఉద్ధరించేలా, ప్రజలకు న్యాయం చేయాలని ఏ రాజకీయ నాయకుడు కూడా రావట్లేదు. అంత మంచిగా రాజకీయ నాయకుడు ప్రజలకు మేలు చేయాలని వచ్చినట్టు డబ్బులు ఎందుకు పంచుతారు? వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎక్కువైపోయి పంచరు కదా. అలాగే నెక్స్ట్ అవినీతి అనేది ఈ ఓటకు నుంచే స్టార్ట్ అవుతుంది సార్. ఈ అవినీతి అనేది ఓటకు నుంచి సంతలు అమ్మే పశువుల్లాగా 500కి 1000 రూపాయలకి ప్రజలు ఎప్పుడైతే అమ్ముడుపోతుంటారో అన్నాలో వాళ్ళు ఏదో సంతలు అమ్మే పశువులకు వ్యాపారం చేస్తూనే ఉంటారు. అందుకు ఈ ఓటకును ప్రతి ఒక్కరు వినియోగించుకోండి, అవినీతి పనులకి వేయొద్దు, నిజాయితీ పనులకి వేయండి, అలాగే ప్రశ్నించండి. అలాగే ఓటకు వినియోగించుకునే ముందు 1 నిమిషం మీ పిల్లల భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి మరి ఓటేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేసి మంచి నిజాయితీ నాయకులను ఎన్నుకొని, నిజాయితీ పనులు ఎన్నుకొని, అలాగే మన వ్యక్తిత్వం అమ్ముకోకూడదు. ఎప్పుడు కూడా ప్రజలనేవారు అమ్ముకోకూడదని ఈ 13 జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నా యొక్క ముఖ్యంగా సైకిల్ యాత్ర సార్. ఓటుకు నోటు వద్దంటుంది అందు గురించి సార్.
నేను ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి విశాఖపట్నం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈరోజు 11 మార్చి నేను చిత్తూరు డిస్టిక్ పుంగనూరు దాకా రావడం జరిగింది సార్. పుంగనూరు మేయర్గా మదనమల్లి వెళ్తున్నాను సార్. అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నేను ఏ సంస్థ నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి ఆశించి చేయట్లేదు. సమాజం నాది అనుకుంటున్నాను. అందుకు ఇండివిజువల్గా నాకు నేనుగా సమాజం పట్ల బాధ్యతగా 12 నెలలు ఉంటాయి, అలాగే 1 నెల సమాజం కోసం కేటాయిస్తాను నేను. అలాగే మీరు కూడా 1 రోజు కేటాయించండి, కేటాయించి సమాజాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. మార్పు తీసుకొద్దాం, మనందరూ కలిసి పోరాడదాం. జై హింద్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఆదివారం సాయంత్రం నుండి కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పుంగనూరులోని దివంగత ఎన్టీఆర్ రామకృష్ణారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, డీకే ఆదికేశవుల విగ్రహాలకు రెవెన్యూ సిబ్బంది ముసుగులు వేశారు. మరోవైపు కొద్ది రోజులు మాత్రమే రాజకీయ పార్టీలకు సంబంధించిన కటౌట్లు, ఫ్లెక్సీ బోర్డులను అధికారులు తొలగించారు. మిగిలిన ప్రాంతాల్లోని కటౌట్ల తొలగింపు పనుల్లో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమయ్యారు. రెవెన్యూ పోలీసు శాఖలు కోడ్ ఉల్లంఘన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ప్రాంతాలపై డేగకను వేశారు. సరిగ్గా 4 రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు గెలుపు కోసం ప్రణాళికలు, వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నియమావళి మేరకు రాజకీయ పార్టీలు వ్యవహరించాలని ఎన్నికల అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పుంగనూరు రూరల్ సీఐ లక్ష్మణ హెచ్చరించారు. సోమవారం ఆయన చౌడేపల్లి, సోముల, సదు మండలాల్లో రాజకీయ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం షెడ్యూల్డ్ ప్రకటించిందని అన్నారు. ఎన్నికలు ముగింపు వరకు మండలాల్లో 30/144 యాక్ట్ అమలులో ఉంటుందని, దీనికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కోరారు. అధికారుల అనుమతి లేనిది సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. ప్రచార సమయంలో పార్టీలు పోటా పోటీలు మాని సామరస్యంగా చేసుకోవాలని సూచించారు. ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా వినియోగించే వాహనాలను సీజ్ చేయబడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీనివాసులు, నరేంద్ర, ఎంపీడీఓ గఫూర్లు పాల్గొన్నారు. రిప్రజెంటేషన్ ఇస్తే ఎవరు ఫస్ట్ వస్తే మేము రిప్రజెంటేషన్ పైన రాయడం జరుగుతుంది. ఏమని రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఆన్ సోన్సో డేట్ అట్ సోన్సో టైం, ఈ తేదీ ఇన్ని గంటలకు ఈ రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అని చెప్పి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. సీనా మనం నిన్న అనుకున్నాం కదా, ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము, ఆ రిజిస్టర్లో ఇది నోట్ చేస్తాము. సో వాళ్ళు చేస్తున్నారు మేము అదే టైంకి చేయాలి అంటే 100కి 1000% నిరాకరిస్తాం చెప్తున్నాం. అంటే ఇది ఓపెన్గా చెప్తున్నాం, ఎవరు ముందర వచ్చిస్తారో 48 గంటల ముందర. ఒక అంటే మీరు సంత రోజు పెట్టాలనుకున్నారు, దానికి 48 గంటల ముందర మాకు టైం స్పెసిఫై చేయాలి. ఏమని ఇన్ని గంటలకు మేము మీటింగ్ స్టార్ట్ చేస్తాము, ఇన్ని గంటలకు మీటింగ్ కంక్లూడ్ చేస్తాము అని చెప్పేసి టైం స్పెసిఫై చేయాలి. ఆ రకంగా మీరు పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ ఎనీ పార్టీ రిప్రజెంటేషన్ రాసి ఇవ్వాలి. దాని ప్రకారము మేము పై అధికారులకు చెప్తాము, అక్కడ నుంచి పర్మిషన్ తీసుకుంటాము, మీకు శాంక్షన్ అయింది, గ్రాంట్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భారతీయ జనతా పార్టీకి బాగా మెజార్టీ వస్తుంది, మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, అందరూ అదే కోరుకుంటున్నారు. కోర్టును ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సదుంలో పర్యటించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హనీషారెడ్డి. పుంగనూరు అభివృద్ధి ధ్యేయం రామచంద్ర యాదవ్. నోటుకు ఓటును అమ్ముకోవద్దు, ప్రశ్నించి ఓటు వేద్దాం. 1900 కిలోమీటర్ల మేర యాత్ర. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం. Thank you.